గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. బాగుందన్న, సూపర్ హిట్. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ ఎట్లా అనిపించింది? త్రివిక్రమ్ మార్క్ అయితే కొంచెం కనబడింది. ఓకే బ్రో, అనుకున్నా. మహేష్ బాబు గారు యాక్టింగ్ సూపర్ బ్రో. సినిమా ఎట్లా ఓకే బ్రో? యావరేజ్ బ్రో. సినిమా బాగుంది. సినిమా ఎట్లా అనిపించింది? మహేష్ బాబు కోసం వచ్చాం, బాగా అనిపించింది. సార్ బాగా అనిపించింది. మహేష్ బాబు కోసమే వచ్చాం, బాగానే చేశాడు. ఓకే, విక్రమ్ గారు డైరెక్షన్ ఎట్లా అనిపించింది? యావరేజ్. యావరేజ్ సినిమా సూపర్ హిట్. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది మహేష్ బాబు? అద్దరిపోయింది అంతే, మాస్ ఎలిమెంట్స్ చంపేశాడు. అన్న సినిమా బాగుంది, చాలా బాగుంది. యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ఓవరాల్ మంచిగా ఉంది అన్న. సాంగ్స్ ఎట్లా ఉంది? సాంగ్స్ బాగున్నాయి. బాగున్నాయి. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? త్రివిక్రమ్ బాగున్నాను. కురిచి మడత పెడితే కొడితే బ్లాక్ బస్టర్. ఇంకా బ్లాక్ బస్టర్. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? సూపర్. ఎలాగ క్లైమాక్స్ లో మనకు స్టోరీ మొత్తం రివీల్ అయిపోతుంది. బాబు కొత్త రకంగా మనకు కనిపిస్తాడు. డాన్సులు అయితే రిగ తీసాడండి. మదర్ సెంటిమెంట్ సూపర్. రమ్య కృష్ణ యాక్టింగ్ అయితే సూపర్. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా? మ్యూజిక్ గురించి రూపాలు కలర్ నిక్క పొడుస్తాయి మనకి. తమన్ మీ బెస్ట్ సీన్ ఏది బాగుంది అంటే మూవీలో? బాబు ఎంట్రీ అండి. ఎంట్రీ బీడి తాగే స్టైల్ సినిమా బ్లాక్ బాస్టర్ అండి. మళ్ళీ చెప్పచ్చు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ సంక్రాంతి పండుగ ముందుగానే చేసుకోవాలి. జై బాబు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఫైవ్ కాదు, 10/10. ఓకే, డైరెక్టర్ మార్క్ ఉంది కానీ ఇప్పుడు మొత్తం మదర్ సెంటిమెంట్ ఉంది అన్న. మదర్ సెంటిమెంట్ ఉంది, దాని గురించే తీసిన మూవీ. స్లోగా స్లోగా ఉంది కొంచెం, అంటే హైప్ మూమెంట్స్ అక్కడక్కడ ఉన్నాయి కానీ ఓకే, ఇక పర్లేదు అనిపించింది. ఓకే బెటర్, మంచిగానే ఉంది. మంచిగానే హీరోయిన్స్ కి అయితే అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు అందులో. సైడ్ రోల్స్ ఉంటాయి ఉన్నారు కానీ అంత పెద్ద క్యారెక్టర్లు ఏం కాదు, మామూలుగా వాళ్ళు నార్మల్గా ఉన్నాయి. ఓకే, వన్ మ్యాన్ షో బైస్ బై వన్ మ్యాన్ షో ఉంది కానీ ఇంకా ఏదో సంథింగ్ ఏదో మిస్ అయినట్టు అనిపించింది. స్లోగా మూవ్ అవుతుంది. ఒక సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, సో దాంతోనే సాగిపోతుంది మూవీ. ఓ సాంగ్స్ ఓకే, సాంగ్స్ మహేష్ బాబు డ్యాన్స్ వేరే లెవెల్ ఉంది. అదే నైట్ హనుమాన్ చూసిన, హనుమాన్ కొంచెం మంచిగా అనిపించింది. ఓకే మంచిగానే ఉంది, కానీ స్లో ఉందన్న మూవీ. గుంటూరు కారం అంటే ఘాట్ ఉంటుంది, ఎక్కువ ఘాట్ ఉంటుంది అనుకున్నాం కానీ కొంచెం ఘాట్ తక్కువైందని అనిపించింది. అట్లేం కాదు కానీ ఓకే, బెటర్ అనిపించింది. ఇంకా కొంచెం బెటర్ ఉంటే త్రివిక్రమ్ గారు మార్కు చూపించుకుంటే ఇంకా మంచిగా అనిపించింది. సార్ 3 ఇస్తాం. డైలాగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, డాన్స్ బాగా వేసాడు. స్టోరీ మదర్ సెంటిమెంట్ చెప్పాలంటే స్టోరీ సెకండరీ, బట్ బాబుని క్యారీ చేసిన విధానం మూవీ అంతా, బాబుని ఎలివేట్ చేసిన విధానం, ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండుగ. క్యారెక్టర్స్ ఎవరెవరు బాగున్నాయి? క్యారెక్టర్స్ ఎవరు బాగున్నాయంటే సినిమాలో నాకు యాక్టింగ్ పరంగా ప్రకాష్ రాజ్, రావు రమేష్ అండ్ జయరామ్ రవి అనుకుంటా, మహేష్ బాబు ఫాదర్, వీళ్ళందరూ బాగానే చేశారు. బట్ వీళ్ళందరినీ మహేష్ బాబు డామినేట్ చేస్తారు మనకు అజ్జాలు. బాగుంది బ్రో, చెప్పాలంటే ఇట్స్ త్రివిక్రమ్ 2.0. హీరోయిన్ సెకండరీ బ్రో, దేర్ ఓన్లీ ఫర్ సాంగ్స్ అండ్ సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం బాగుంది, తమ్మంట బెస్ట్ ఇచ్చాడు చాలు. రేటింగ్ అని చెప్పాను, మూవీ ఎన్నిసార్లు చూడండి. మహేష్ బాబు అనేది సంక్రాంతి విన్నర్ అయితే గుడ్డూరు గారం భయ్య. కాల్ రెగ్రేసుకొని చెప్తున్నా, గుడ్డూరు గారం ఇస్ విన్నర్. మదర్ సెంటిమెంట్ అని సూపర్ భయ్య. రమ్యకృష్ణ డైలాగ్ చెప్తుంది భయ్య. ఆ డైలాగ్ ఏంటంటే, ఇది కొడుకు అమ్మ కొడుకును వదిలేయాలంటే చచ్చిపోయినట్టే అని చెప్తుంది భయ్య. ఆ డైలాగ్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీ భయ్య. 100 డేస్ పక్క. గుంటూరు గారం ఇస్ ద సంక్రాంతి విన్నర్. అందరు ఫ్యామిలీతో చూడండి. జై బాబు. కాల్ రెగ్రేసుకొని చెప్తున్నా భయ్య, జై బాబు. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ ఎట్లా? త్రివిక్రమ్ డైరెక్షన్ ఎక్సలెంట్ భయ్య. అసలు డైలాగ్స్ అవన్నీ సూపర్ ఎక్స్ట్రాడినరీ. స్క్రీన్ ప్లే అయితే అద్దరిపోయింది భయ్య. ఇంటర్వెల్ ఫైట్ అన్ని ఎక్సలెంట్. ఇంక కుర్చీ మడబెట్టి సాంగ్ అయితే ఇరగదెంగాడు భయ్య. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 5/4 భయ్య. గుంటూరు గారు మూవీ ఎట్లా? అన్న బాగుంది అన్న, చూడొచ్చు మూవీ కనుక, కంటెంట్ కనుక బాగుంది. కాకపోతే కొంచెం మూడ్ ఆఫ్ ఫ్యాన్స్ మూడ్ ఆఫ్ చేసిన లాగా ఉంది క్లైమాక్స్ లో మాత్రం. అంటే కరెక్ట్ కంటెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటున్నా. ఈ మూవీ మాత్రం ప్రభా మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం కొంచెం హట్టే బాగాలేదు. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ పరంగా చాలా వరస్ట్ అనిపిస్తుంది చాలా. ఎందుకంటే మూవీలో ఏదైనా బెస్ట్ సీన్ ఏమీ లేదా? బెస్ట్ సీన్స్ అసలు ఏం లేదు. స్టోరీ మాత్రం ఫ్లాప్.
యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, కానీ కంటెంట్ లేదు, మూవీ స్టోరీ లేదు. లేదు రేటింగ్ ఎంత ఇస్తావు? 10/10 నేను మాత్రం 5/1 ఇస్తా. అసలు ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్ బాగున్నాయి, కాకపోతే స్టోరీ కంటెంట్ లేదు. లేదు థ్యాంక్ యూ బాయ్. ఫ్యాన్స్ కి మాత్రం 30 యావరేజ్ మంచి లేదు అన్న, యావరేజ్ ఉంది సార్. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టాం కానీ అస్సలు రీచ్ అవ్వలేదు. జస్ట్ ఫ్యామిలీ మూవీ ఎందుకు తీసి, వన్ మ్యాన్ షో మహేష్ బాబు గురించి చూడాలి మూవీ అంతే. మహేష్ బాబు తప్ప ఏమీ లేదు సినిమా. సీరియల్ ఎందుకు అర్థమైంది ఇంకా స్టోరీ ఎందుకు అప్పురం లాగా లేదు బ్రో? ఎక్స్పెక్టేషన్ యావరేజ్ 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 కూడా కాదు. 3 విక్రమ్ వేస్ట్. అసలు ఎందుకు తీసింది 3 విక్రమ్ అర్థం కాదు. చూడండి హైలైట్ ఉన్నది, బాగుంది సినిమా, బాగుంది బాగుంది, కాకపోతే కొంచెం పడుకున్నాం కానీ మంచిగా ఉన్నది సినిమా. చాలా బాగుంది, బాగుంది బాగుంది సినిమా, బాగుంది. మహేష్ బాబు డాన్స్ అదర కొట్టిస్తాడు, ఫైట్లు కూడా సూపర్ ఉన్నాయి, కొంచెం మదర్ సెంటిమెంట్ ఉంది, బాగుంది సినిమా, బాగుంది. మెసేజ్ ఏం లేవు, సినిమా సూపర్ ఉంది. పోగ్రి క్లాసిక్, ఇది ఇంకో క్లాసిక్. బుగ్గా భయ్యా, బుగ్గా సినిమా పతాయి తీసుకోవాలి సపరేక, దానివల్ల మా అన్న సినిమానే బెటర్ సలార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రాకండి. ఇంకోటి మహేష్ బాబు మాత్రం అంటే వల్గర్ మాట్లాడుకోకండి, ఇదే మన ట్రెండ్ కదా. అదే ఒకప్పుడు మనం కాలేజీలో చూసాము ఈ సినిమాలో ఆయన లాంగ్వేజ్, ఆయన పద్ధతి, ఆయన స్టైల్, ఇంకే అసలు వల్గర్గా ఉన్నా సరే బాగుంది. కొత్త సినిమా చూసావు కదా కేసీపీడి అంటారు కదా, మనం ఎప్పుడో విన్నాం, ఓ 2 ఇయర్స్ ముందు విన్నాం. కొత్త మహేష్ బాబు బాగున్నాడు, నా స్టోరీ బాగుంది, ఎంత బాగుంది. మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళింటే సినిమా బాగుంటుంది. సినిమా బాగుంది, రైటింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, డ్యాన్స్లు బాగున్నాయి అన్న. ఎప్పుడైనా మహేష్ బాబు మనం ఎక్కువ డ్యాన్స్ చేయడం చూసావన్నా ఈ సినిమాలో? 4 సాంగ్లకి 2 బస్తాలు ఇసుకెళ్ళా అన్న నేను పేపర్లో, 4 సాంగ్లకి 2 బస్తాలు ఇసుకెళ్ళా, 2 బస్తాలు అయిపోయినాయి, మళ్ళీ ఏరుకున్నా అన్న, మళ్ళీ ఏరుకున్నా, బాగుంది, అన్నీ బాగున్నాయి అన్న. మీరు మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి, సినిమా బాగుంటుంది, రైటింగ్ బాగుంది, డైలాగులు బాగున్నాయి. కాకపోతే మీకు అనిపించవచ్చు ఏ క్లైమాక్స్ ఒకటి అనిపించవచ్చు, ఒకటి అనిపించవచ్చు, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరినీ చిన్న చిన్న రోల్ పెట్టారని. ఎంత పెద్దవాడైనా సరే వాడి రోల్ తగ్గట్టే ఉంటాడు, ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే వాడి రోల్ తగ్గట్టే ఉంటాడు. ఎంత పెద్ద యాక్టర్స్ అయినా చిన్న రోల్ పెట్టారు కానీ బాగుంది. చూడండి ఏదైనా మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. వెనకాల నుంచి మా అవన్నీ మా అన్న 2 బస్తాలు చింపించాడు, ఏది పేపర్లు 2 బస్తాలు చింపించాడు అన్న, ఆయన కొడుతున్నాడు. కాకపోతే ఆయన కూడా డిసప్పాయింట్ అయ్యాడు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. మీరు పెట్టుకోవద్దు, సినిమాని ఎంజాయ్ చేయండి, సాంగ్స్ ఎంజాయ్ చేయండి, సంక్రాంతి సంక్రాంతిని ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. ఎట్లా అనిపించింది గుంటూరు గారు? గుంటూరు గారు సినిమా కారంతోనే తినిపించేశాడు, బిర్యానీ కూడా అవసరం లేదు. త్రివిక్రమ్ గారు అయితే సూపర్ డైలాగ్స్, మహేష్ బాబు గారు అయితే సూపర్ పర్ఫార్మెన్స్. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన మాడ్యులేషన్ డైలాగ్స్ ఉంటాయి సూపర్, చాలా బాగుంది. శ్రీలీల గారు మహేష్ బాబు గారు ఆ కాంబినేషన్ అయితే అదుర్చు. ఇప్పటి వరకు మనం శ్రీలీల గారు చాలామంది హీరోలతో చేసింది చూసాం, అదంతా నార్మల్గా ఉంది. ఇక్కడ మాత్రం అయితే మహేష్ బాబు గారికి యాప్ట్ అన్నమాట. ఇంక కరెక్ట్గా ఇంక ఏ హీరోతో ఇలా చేస్తే మాత్రం ఎంత బాగుస్తుందో తెలియదు, కానీ మహేష్ బాబు గారితో ఇంకొక 100 సినిమాలు చేసినా మనకు బోర్ కొట్టదు. కరెక్ట్ కాంబినేషన్, కరెక్ట్ కలరు, కరెక్ట్ షేప్స్ అందరికీ ఉన్నాయి, సూపర్ అదిరిపోయింది అయితే. ఇంకా అమ్మ సెంటిమెంట్ మాత్రం చాలా బాగుంది బ్రో. చౌదరి గారు కూడా ఉన్నారు, ఆయన ఉన్నారు కానీ ఏం కనిపించలేదు. ఆవిడ ఉన్నారు మరదల క్యారెక్టరు కానీ ఏం కనిపించలేదు, ఫ్రాంక్గా ఏం కనిపించలేదు. ఆవిడ సాంగ్స్ చాలా బాగున్నాయి. తమన్ గారు మ్యూజిక్ అయితే మాత్రం సూపర్ అదరగొట్టారు. ఇప్పటివరకు మనం లియో విక్రమ్ ఇంకా తమిళ సినిమాల మ్యూజిక్లో అది అంటాం కదా, దాని అమ్మ
ఇంకేదైతే మాత్రం నా భూత నా భవిష్యత్తు. లుంగి తీసి పైన వేసుకున్నారు, దీనికి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక మందు సీన్ ఉంటుంది అనమాట. ఆ మందు సీన్లో వెల్లికేశ్వర గారు, శ్రీలీల, మహేష్ బాబు గారు ఉంటారు. ఆ ముగ్గురు 15 నిమిషాలు సీన్ తినేశారు. అబ్బా సాంగ్ డ్యాన్స్ వేసాడు. ఆ డ్యాన్స్లో మహేష్ బాబు గారు లింగి లాగేస్తారు అనమాట శ్రీలీల. ఆ లాగేసింది ఇంకో ఇలా షార్ట్తో ఉంటాడు. అందుకని నేను కూడా సింబాలిక్గా పెట్టాను అనమాట. అంతే, ఇంకేం లేదు. సినిమా అయితే సూపర్గా ఉంది. రేటింగ్ అయితే 5 కి 5.5 ఎక్కువ ఇస్తాను నేనైతే. నాకు బాగుంది, చాలా సూపర్ హిట్. హనుమాన్ సెకండ్, ఇది ఫస్ట్. అది నాకైతే సినిమా అయితే ఒకరో పర్వాలేదని అనిపించింది అని. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ భారీగా పెట్టుకున్నాము. కాకపోతే ఆ త్రివిక్రమ ఎక్స్పెక్టేషన్ ఫ్యాన్స్ ఇలా ఉంటారని కూడా కొద్దిగా ఆలోచించుంటే చాలా బాగుండే. ఆ డైలాగ్స్ ఏంటంటే కొంచెం నార్మల్గా ఉన్నాయన్నమాట. మహేష్ బాబు గారు అంటే పెద్ద హీరో ఆయన. అటువంటి హీరోకి ఏంటంటే ఆ 100 సార్లు ఆలోచించుకోవాలని. అసలు నాకు తెలిసి మహేష్ బాబు గారు ఈ సినిమా కన్నా యానిమల్ సినిమా కానీ ఒప్పుకొని తీసుంటే అసలుకి ఎక్కడికో వెళ్ళిపోయిండు అన్న. అంతే, అది ఒక్కరో అనిపించింది. ఇంకోటి ఏంటంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ చదివితే పీక్స్ అని చెప్పొచ్చు. ఇంకోటి మదర్ సెంటిమెంట్. ఆ మదర్ సెంటిమెంట్ కానీ ఏంటంటే చాలా కనెక్ట్ అయింది. అది కానీ ఏంటంటే ఒక 10-15 నిమిషాలు ఉంది. ఇంకా ఒక 30-40 నిమిషాలు కానీ ఎక్స్టెండ్ కానీ చేస్తుంటే అది ఇంకా చాలా బెటర్గా వచ్చింది. మెయిన్ తమన్ బ్రో, తమన్ అసలు బీజిఎం ఏమిస్తున్నాడో ఏమర్థం. ఈ సినిమాలను కాదు, ఏ సినిమాలకు కూడా దేవిశ్రీ ప్రసాద్ కానీ తమన్ కానీ తెలుగు వాళ్ళు అసలు ఎందుకు మ్యూజిక్ బీజిఎం ఇవ్వలేకపోతున్నారు? ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సినిమా ఎలా ఉన్నా కానీ బీజిఎంతో కొన్ని సినిమాలు నడుస్తాయి అనమాట. త్రివిక్రమ్గా డైరెక్షన్ ఎట్లా అనిపించింది? డైరెక్షన్ అంటే నాకైతే ఆ మార్క్ కనిపించలేదు బ్రో. త్రివిక్రమ్ మార్క్ అనేది కొద్దిగా కనిపించలేదు. మన వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నా, త్రివిక్రమ్ గారు మాటలు ఎక్కువైనాయి అంటే పస తగ్గిపోతుంది. మాటలు ఎవడైనా సరే ఎంత టాలెంట్ ఉన్నా మాటలు ఎక్కువ అయిపోయిందంటే ఆ చేసే పని మీద శ్రద్ధ ఉండదు. అది ఎవరికైనా సరే ఆ మాటలు అనేది ఎంత ఎక్కువ పోతారో వాళ్ళు ఆ ఉన్న కాన్సెప్ట్ అనేది డ్రాప్ అయిపోతుంది. అదే అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా, శ్రీలీల అండ్ మీనాక్షి. అన్నా త్రివిక్రమ్ అంటేనే ఇద్దరు హీరోయిన్లు అని అది ఫిక్స్. ఇంకా మనకి హీరో ఒకడు ఉంటాడు, హీరోయిన్లు ఇద్దరు ఉంటారు అని అది ఇంక ఫిక్స్లో పెట్టుకోవాలి. అది మనం అలావై కుంటపురం కానీ అసలు మనకి జల్సా కానీ అన్నీ కానీ అత్తారెంటి ఇదారు అది కామన్ అయిపోయింది. అసలుకి ఇప్పుడు సెకండ్ హీరోయిన్ పెట్టడము అంత అవసరం లేదనిపించింది. డ్యాన్స్ చెప్పాలన్నా డ్యాన్స్ అసలు మహేష్ బాబు గారు ఈ విధమైన బెస్ట్ డ్యాన్సింగ్ ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. ఆ కుర్చీ పెట్టుకుని అసలు ఊపు అసలు మహేష్ బాబు గారు 100కి 300% ఇచ్చారన్న ఎనర్జీ లెవెల్. అది డైరెక్టర్ వాడుకోవడంలో మిస్ అయిపోయాడు. అసలు ఏ సినిమాలో మహేష్ బాబు గారు ఇంత ఎనర్జీ ఇవ్వలేదు. ఆ ఎనర్జీని పెట్టుకుని ఎలా ఎక్కడికో తీసుకుని పోయి ఉండొచ్చు అన్న సినిమాని. యాక్షన్ సీక్వెన్స్ ఎట్లా అనిపించింది? ఫైటింగ్స్ బాగా అన్న, ఫైటింగ్స్ అన్ని పీక్స్ అన్న. ఆ బీజిఎం ఏంటంటే ఆ బీజిఎం అక్కడ దానికి కనెక్ట్ కాకపోవడం వల్ల ఏంటంటే ఆ ఫైట్స్ కానీ ఏంటంటే బాగున్నాయి బాగున్నాయి అన్న కానీ ఆ బీజిఎం ఉన్నప్పుడు ఏంటంటే గుండెలో దడ 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 అలా ఉంటుంది అలా అనిపించాలన్నమాట. రేటింగ్ రేటింగ్ నేను 5.3 ఇస్తా బ్రో. ఏంటంటే సంక్రాంతి మదర్ సెంటిమెంట్, ఇంక సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీతో అయితే మనం కలిసి చూడొచ్చు అన్న సినిమాని. ఎట్లా అనిపించింది గుండూరు అన్న సినిమాలో? నాకు నచ్చింది ఒకటన్న, మహేష్ అన్న. మహేష్ అన్న స్టైల్స్ కానీ, లుక్స్ కానీ, యాక్షన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, డ్యాన్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. మహేష్ అన్న స్క్రీన్ మీద కనిపిస్తేనే విధిలేస్తాం, అరుస్తాం అలా అనిపించింది. కానీ ఒకటి తగ్గింది. ఏం తగ్గిందంటే స్టోరీ అన్న. నిజంగా స్టోరీ అయితే మామూలుగా కాదు. త్రివిక్రమ్ గారు గురుజీ గురుజీ అంటారు కానీ పెద్ద రాడ్ దింపిండు. నిజంగా ప్రతి ఒక్కరికి పెద్ద రాడ్ దింపిండు. అంటే ఒకటి చెప్తా అన్న, స్కూలు మానేసి, కాలేజీలు మానేసి, జాబు మానేసి, రాత్రి 1 o'clockకి 1,000 రూపాయలు 2,000 పెట్టుకొని టికెట్ పెట్టుకొని ఇంత రాత్రిపూట వచ్చి సినిమా చూస్తే ఎలా ఉండాలన్న? అసలు అలా లేని కూడా లేదన్న. నిజంగా చెప్తున్నా కదా, నాకు ఎందుకురా బాబు ఈ సినిమాకి వచ్చిన, ఇదంతా బొక్క, ఇదంతా టైం వేస్ట్, ఇదంతా అలా అనిపించిందన్న. కానీ స్టోరీ అంటారు, ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ అంతకన్నా ల్యాగ్ మాత్రం లేదు కానీ కొంచెం బెటర్ ఉందన్న. అంటే ఒకటి చెప్పచ్చు అన్న, గురుజీ నుంచి మన మహేష్ అన్న నుంచి వస్తే కాంబినేషను ఏదో రేంజ్లో ఉంటుంది అనుకుంటారు, కానీ అది మాత్రం ఈ రేంజ్లోనే ఉంటుంది అన్న. ఏం చేయొచ్చు అన్న, నిజంగా నాకు నచ్చంగు నచ్చలేదు. డిసప్పాయింట్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. మీ అందరికి ఒకటి చెప్పేది ఏంటంటే, ఈ సినిమా కాకుండా నెక్స్ట్ వచ్చే సినిమాలు చూడండి అన్న. మీరు నెక్స్ట్ వచ్చే సినిమాలు చూడండి, ఆ సినిమాలు చూసిన తర్వాత మీకు ఆ సినిమాలే బాగా నచ్చుతాయి అన్న. మీకైతే మూవీలో అంటే ఇప్పుడు ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ సాంగ్స్ కానీ ఎట్లా అనిపించింది మీకు సాంగ్? అన్న మ్యూజిక్ సాంగ్స్ అంటే అవి ఎప్పుడో ముందే రిలీజ్ అయిపోయినాయి కదా అన్న. ఒక కుర్చీ మడత పెట్టే సాంగ్లో అయితే అందరూ ట్రోల్స్ అవంతా చేసిరు, కానీ ఈ సినిమా పాజిటివే ఆ సాంగ్ అన్న. ఈ సినిమా పాజిటివ్ అయితే ఆ సాంగ్. నిజంగా కుర్చీలు అయితే మడత పెట్టేసిండు, సినిమా మొత్తం చూసిన తర్వాత ఆ కుర్చీలు మనం మడత పెట్టేయాల్సిందన్న. అలా ఉంది సినిమా అయితే. ఇంకా కాపీ 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 అంటారు, నిజంగా కాపీయే అన్న. అంటే ఒక్కొక్క సీన్ చూస్తే అరే ఇది ఆ సినిమాలో అయ్యింది కదా, ఇది ఈ సినిమాలో అయ్యింది కదా, మొత్తం మిక్సీ గ్రైండర్ అన్నీ ఏముంటే అవన్నీ వాడి చేసినట్లు అనిపించింది అన్న నాకైతే. అంతే రేటింగ్ అండి. అసలు రేటింగ్ ఇచ్చే సినిమానా అన్న ఇది? మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి, ఇది వేరే లెవెల్ ఉందన్న. సినిమా ఎట్లా అనిపించింది గుంటూరు?
కొంచెం అర్ధ పెట్టినాడు, పండ పెట్టినాడు. త్రివిక్రమ్ అయితే మాయల మాత్రం మాయ వేసి పడేసిన. ఏం ఫస్ట్ టైం మొత్తం డల్ అనిపించింది, అసలు బోరు, ఇంత డిసప్పాయింటా. సెకండ్ హాఫ్ మాత్రము మదర్ సెంటిమెంట్తో అయితే వెళ్ళిపోతుంది. రామకృష్ణ గారు మన మహేష్ బాబు కాంబినేషన్ మధ్య వాళ్ళు ఇద్దరి మధ్య మంచి పంచువాలిటీ ఉంటుంది, అది మాత్రం బాగుంది. అంటే ప్రపంచంలో అన్ని ప్రేమల కన్నా తల్లి ప్రేమ గొప్పది అంటారు కదా, అది మాత్రం బాగుంది. కర్త కర్మక్రియ మన ప్రకాష్ రాజు, అది ఏంటంటే మనకు లాస్ట్ అంటే స్టోరీ ఏంటంటే ఒక గోడాంని తగిలి చేస్తారు అంటే తగలబెడతారు, అది జగపత్ బాబు అనుకుంటాం. కానీ లాస్ట్ వరకు మన సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్లు అనేది రివీల్ అవుతాయి. కొద్దిగా హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయినామో అని తెలియదు, కానీ కొద్ది ఎందుకు ఇట్లా చేసిండో నాకు అర్థమవుతుంది. మాయల మాంత్రికులు అయితే కొద్దిగా డిసప్పాయింట్, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమను ఇంత దారుణంగా ఎందుకు కొట్టి నాకు అర్థం కాలేదు. మహేష్ బాబు లుక్స్ కానీ కొన్ని మామూలు ఫైట్ సీన్స్ కానీ కొద్దిగా బాగుండే, అంత హెవీ కాకుండా. వెన్నెల కిషోరు మన మహేష్ బాబు వీళ్ళ మధ్యన కాంబినేషన్లో కామెడీ సీన్స్ ఉంటాయి, అవి అయితే కొద్దిగా బాగుండేవి. కొద్దిగా ఎట్లయినా కానీ కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు అన్న. అత్తారింటికి దారేది అలా వైకుంఠపురం ఈ రెండు సినిమాలను రీమేక్ చేసిండు. రీమేకే ఈ సేమ్ చూస్తుంటే ఏంద్ర నాకు ఆ సినిమా చూసినానే ఈ సినిమా చూస్తున్నా కొత్తగానే ఫీలింగ్ రాలే. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ ఎట్లా అనిపించింది ఓవరాల్గా? అంతా నార్మలే ఉందన్న, అంతా మంచిగా డైరెక్షన్ పరంగా కానీ ఆ స్టోరీ పరంగా కానీ. స్టోరీ అనేది సెకండ్ హాఫ్లో మంచిగా అనిపించింది, ఫస్ట్ హాఫ్లో అసలు అన్నది కనబడలే, ఆ మార్క్ అనేది కనబడలేదు. ఆ ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్ అనేది లేదు. కుచ్చి తాత సాంగ్ వల్ల కొద్దిగా హైప్ వచ్చింది కదా. ఆ తాత ఉంటాడేమంటే తాత లేడు, ఆ సాంగ్కి డ్యాన్స్ చేద్దామంటే డ్యాన్స్ కూడా అంత ఊపు రాలేదు, ఫ్యాన్స్ కూడా తెలియదు. ఇంకోటి మందాగే సీన్ ఉంటుంది, ఆ పాట ఉంటుంది, అది కూడా కొద్దిగా బాగుంటుంది. ఆ రెండు శ్రీలీల అయితే ఫుల్ ఫేజ్గా పడేసిన. మీనాక్షి అవతారి దిష్టిబొమ్మ లాగానే ఉంది, ఏమైతే యూజ్ అయితే లేదు. మొత్తం ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ, మహేష్ బాబు వీళ్ళ మధ్యనే ఎక్కువ జరుగుతుంది. మన వెన్నెల కిషోర్ శ్రీలీల ఇంకా అంత ఇవిగా అయితే లేదన్న. కొద్దిగా కొన్ని రిమిక్స్ సాంగ్స్ అప్పుడు శ్రీలీల డ్యాన్స్ చేస్తుంది, దాని అప్పుడు కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు. అది ఓవరాల్ అయితే 3 ఇస్తాను.